ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 42:1-2 2 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆయన సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నా ప్రియ సహోదరులరా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతి అయితే ఆశపడుతుందో, దేవుని కొరకు మన ప్రాణం ఆశపడేదిగా ఉండాలని, అదేవిధంగా మన ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనేదిగా ఉండాలని, జీవము గల దేవుని దర్శించుటకు తృష్ణ కలిగి దేవుని సన్నిధానానికి రావాలని దేవుడు సెలవిస్తూ, దేవుని వాగ్దానం సెలవిస్తూ, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదనని భక్తుడు సెలవిచ్చిన విధంగా మన హృదయాంతరంగంలో నుండి దేవుని సన్నిధికి రావాలన్న ఆశతో, దేవుని సన్నిధిని అనుభవించాలన్న ఆశతో, దేవుని కొరకు మన ముందుకు సాగాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడాలి, తప్పకుండా దేవుని సన్నిధిలో నేను కనబడాలి అని ఆయన సన్నిధానానికి వచ్చి తప్పకుండా దేవుని మేళ్ళు, దేవుని దీవెనలు మీరు పొందినట్లయితే తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తృప్తిపరిచి ఆరోగ్యమునిచ్చి మీ తృష్ణను దేవుడు తీర్చి దేవుని సన్నిధిని అనుభవించేలా మీ జీవితంలో దేవుని మందిరంలో నుండి గొప్ప సన్నిధి చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నీ కొరకు ప్రతి ఒక్కరి ప్రాణం ఆశపడేదిగా ఉండునుగాక. పరిశుద్ధాత్మదేవా, వారి ప్రాణం నీ కొరకు తృష్ణగొనేదిగా ఉండునుగాక. దేవా నీ సన్నిధిని కనబడవలనని తప్పక నీ మందిరానికి వచ్చి విశ్రాంతి దినాన్ని పాటించి నీ నుండి గొప్ప మేలు పొందుకుంటూ సహాయం చేసి మందిరంలో నుండి నీ సన్నిధి ద్వారా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.